హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ రీసెంట్ గా ఒక తమిళ సినిమా బాగా ట్రెండ్ అవుతుంది ఫైట్స్ బాగున్నాయని కొందరు యోగి బాబు కామెడీ బాగుందని కొందరు కమర్షియల్ సినిమా అయినా కొత్తగా ప్రజెంట్ చేశారని మరికొందరు ఇలా డిఫరెంట్ రీజన్స్ తో మావీరన్ సినిమాకి మంచి రివ్యూస్ ఇస్తున్నారు ఇంకా చాలా కాలం తర్వాత కమల్ గారికి మంచి హిట్ ఇవ్వడమే కాదు అసలు ఎల్సియు అయిన ఒక యూనివర్స్ క్రియేట్ చేసేసారు లోకేష్ కనరాజ్ విక్రమ్ క్లైమాక్స్ లో రోలెక్స్ కామియోకి వచ్చిన రెస్పాన్స్ మనకు తెలిసిందే ఇంకా జైలర్ క్రియేట్ చేసిన ర్యాంప్ పేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా కదా ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ దాటేసింది అండ్ తమిళ్ మూవీస్ హైయెస్ట్ గ్రాసర్ ఇదే అవ్వచ్చు అంటున్నారు ఫైనల్ రన్ అయ్యేలోపు ఓన్లీ మన తెలుగు వర్షన్ కి వన్ మిలియన్ డాలర్స్ వచ్చేసే లో రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయినా స్టార్ని కరెక్ట్ గా వాడుకుంటే ఏ లెవెల్ రెస్పాన్స్ తీసుకురావచ్చో చూపించారు వీటన్నిటిలో ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే న్యూ జనరేషన్ తమిళ్ డైరెక్టర్స్ అసలు వీళ్ళెవరు వీళ్ళ జర్నీ ఎలా వెళ్తుంది వీళ్ళు సినిమాల్లో యూజ్ చేసే టెక్నిక్స్ ఏంటి ఇవన్నీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అసలు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వీ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు పారల్స్ విత్ తెలుగు డైరెక్టర్స్ అండ్ కన్వే ఆర్ పాయింట్ సో ఇట్ వుడ్ మీన్ లాట్ ఫర్ మీరు లాస్ట్ వరకు చూస్తే సో మీరు లాస్ట్ వరకు చూస్తే మన కమెంట్స్ లో వీ కెన్ హ్యావ్ అ డిస్కషన్ వీడియోలోకి వెళ్ళే ముందు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీ సపోర్ట్ తో తయ్యూ రీసెంట్ గా ఒక మంచి మైల్ స్టోన్ క్రాస్ అయింది ఇంకా మీకోసం మరిన్ని సినిమా రిలేటెడ్ కంటెంట్ తీసుకొస్తాం అలానే కొత్త సెగ్మెంట్స్ కూడా తీసుకొస్తాం అది మాత్రమే కాదు ఈ ఇయర్ మంచి రిలీజ్లు రాబోతున్నాయి చాలా వాటి మీద చాలా వీడియోలు చేయబోతున్నాం ఇవన్నీ వెంటనే చూసే చేయాలంటే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ వీడియో చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ తై వ్యూ ఒకప్పుడు తమిళ డైరెక్టర్స్ అంటే శంకర్ గారో గౌతమ్ మేనన్ బాల హరి లింగస్వామి ఇలా కొన్ని పేర్లు వినబడేవి వీళ్ళ పీక్ టైమ్ లో మంచి సినిమాలు ఇచ్చారు కూడా కానీ ట్వంటీ టెన్ అరౌండ్ టైమ్ లో స్లోగా వీళ్ళ పీక్ తగ్గడం మొదలైంది వీళ్ళు ఇంకా సినిమాలు చేస్తున్నారు బట్ పీక్ స్టఫ్ అయితే కాదనొచ్చు ఈ స్టేజ్ లో తమిళ ఇండస్ట్రీలో ఒక న్యూ వేవ్ ఆఫ్ డైరెక్టర్స్ వల్ల పీక్ సెంటర్ అయ్యారు క్యాస్ట్ అండ్ ఆపరేషన్ థీమ్స్ రంజిత్ వెట్రిమరణ్ మారి సెల్వరాజ్ వచ్చారు అండ్ కమర్షియల్ స్టోరీస్ ని కొత్తగా ప్రజెంట్ చేసేలాగా కార్తిక్ సుబ్బ్రాజ్ లోకేష్ కనకరాజ్ నెల్సన్ విఘ్నేష్ శివన్ వినోద్ అశ్విన్ అనే డైరెక్టర్స్ వచ్చారు ఇలా మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బ్యాలెన్స్ అయ్యేలా చేసి ఒక యూనిక్ స్టైల్ తీసుకొచ్చారు ఆఫ్ కోర్స్ ప్రతి మూవీ హిట్ అవ్వదు బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ అండ్ కమర్షియల్ సినిమాని ఎలా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అనేలా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు వీళ్ళందరూ కలిసి దీని గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనం వీళ్ళు ఎలా స్టార్ట్ అనేది చూడాలి అరౌండ్ ట్వంటీ టెన్ లో వచ్చిన డైరెక్టర్స్ అంటే ఫస్ట్ వెట్రీ అని చెప్పాలి పొల్లాదవాన్ మూవీతో డెబ్యూట్ చేసిన ట్వంటీ ఇలవెన్ లో వచ్చిన ఆడుకల్లంతో సిక్స్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు అక్కడ నుండి వెనక్కి తిరిగి చూడలేదు విశార వడా చెన్నై అసరన్ లాంటి సినిమాతో నాన్ స్టాప్ హిట్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు విశారణ అయితే ఆస్కర్ దాకా వెళ్ళినప్పట్లో రీసెంట్ గా విడుతలై ఒక మరొక హిట్ కొట్టేశారు అండ్ దీని పార్ట్ కూడా రిలీజ్ అవబోతుంది ప్రాబబ్లీ ఆపరేషన్ అనే థీమ్ని ని మోస్ట్ కమర్షియల్ వేలో ప్రజెంట్ చేసేది ఈయనే కావచ్చు రివెంజ్ ఎమోషన్ ని మెయిన్ ఫౌండేషన్ పెట్టుకొని తీస్తారు ప్రాబబ్లీ అందుకనేమో ఈ సినిమాకి మాస్ అప్పీల్ ఎక్కువ ఉంటుంది ఇదే టైంలో ఇండస్ట్రీలో రైజ్ అయిన ఇంకొక డైరెక్టర్ రంజిత్ ఆల్మోస్ట్ ప్రతి టాప్ డైరెక్టర్ ఈయన పొగటేస్తూ ఉంటారు అండ్ ఫర్ అ గుడ్ రీజన్ ఈయన సినిమాల్లో కాస్ట్ ఇష్యూస్ అండ్ ఆపరేషన్ ఇష్యూస్ మెయిన్ థీమ్స్ ఉన్నా దే ఆర్ లెస్ కమర్షియల్ కంపేర్డ్ వెట్రీ మార్న్స్ మూవీస్ ట్వంటీ ట్వెల్ లో సినిమా జర్నీ స్టార్ట్ చేసిన ఈయన తర్వాత మద్రాస్ కబాలి కాలా సర్పాట పరమరాయ్ ఇలాంటి సినిమాలతో కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారు ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ ఇన్ ప్రెసెంట్ డేస్ అనొచ్చు దీనికి మెయిన్ రీజన్ అంటే ఏం లేదు ఆయన చెప్పేది అందరికీ నచ్చదంతే అది ఎందుకు అనేది వాళ్ళకే తెలుసు బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ సినిమాలో ఒక క్లారిటీ ఉంటుంది ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది నీట్ గా ఆయన చెప్పాలనుకుంది క్లియర్ గా చెప్పేస్తారు అసలు రజనీ లాంటి స్టార్ ని పెట్టుకొని కబాలీకి అంత హైప్ పెట్టుకొని కూడా అనవసరమైన ఎలివేషన్స్ వేయకుండా స్టోరీ ఇంపార్టెంట్ అని దానికి తగ్గట్టే రజనీ గారి స్టార్డబ్ ని కూడా సినిమాలో తగ్గించారు రజనీ లాంటి యాక్టర్ ఉంటే డైరెక్టర్ కొంచెం లైట్ తీసుకున్నా పర్లేదు ఎలివేషన్ సీన్స్ పడితే లాగేస్తారు సినిమాని కానీ నేను అలా కాదు మేబీ ఆ ఆనెస్టీ నచ్చేమో కాలాతో ఇంకొక ఛాన్స్ ఇచ్చారు ఇంకా సరిపట్ అయితే లాక్ డౌన్ మధ్యలో రావడం వల్ల ఓటీడీలో చాలా పెద్ద హిట్ అయింది ఈ మూవీలో బాక్సింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి ప్రాబబ్లీ ద మోస్ట్ కమర్షియల్ మూవీ ఆఫ్ రంజిత్ అనొచ్చు మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇంకా రంజిత్ గారు డైరెక్టర్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలు చేశారు ఈ ప్రాసెస్ లో ఆయన బయటకు తెచ్చిన ఇంకొక మంచి డైరెక్టర్ మారి సెల్వరాజ్ టూ థౌసండ్ ఎయిటీన్ లో పరియరం పెరుమల్ మూవీతో రంజిత్ ప్రొడక్షన్ లో సెల్వరాజ్ డైరెక్షన్ డెబ్యూ చేశారు వన్ ఆఫ్ ద బెస్ట్ తమిళ మూవీస్ ఆఫ్ దాట్ ఇయర్ అండ్ చాలా యాక్లైట్స్ కూడా వచ్చాయి फाअप मूवी कर्न तो मारी सेलवराज हिमसेल्फ हिम वन ऑफ़ द बेस्ट न्यूज एंड डैरेक्टर्स ఈయన స్టైల్ పార్ రంజిత్ అన్ స్టైల్స్ మధ్యలో ఒక బ్యాలెన్స్ వస్తే ఎలా ఉంటదో అలా ఉంటది మొత్తం ఐడియాలజీ మీదనే ఫోకస్ పెట్టరు అలానే ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంచారు ఒక నైస్ బ్యాలెన్స్ అనేది తీసుకొస్తారు రెండింటి మధ్య ఇంకా మొన్ని మధ్య వచ్చిన మామానంద్ మూవీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక పక్కి డైరెక్టర్స్ ఉండగా ఇంకొక ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీసే డైరెక్టర్స్ అవుట్ అయ్యారు ట్వంటీ టెన్ లో పీజా లాంటి హారర్ మూవీతో సర్ప్రైజ్ హెట్ కొట్టిన కార్తిక్ సుబ్రాజ్ తర్వాత జిగర్ తాండ లాంటి మంచి సినిమా ఇచ్చారు అది మాత్రమే కాదు రజనీకాంత్ ఫ్యాన్ బాయ్ గా ఆయన మీద ప్రేమ మొత్తం పేట సినిమాలో చూపించేస్తారు ఈ మధ్య ఆయన కూడా స్పీడ్ తగ్గించవచ్చు బట్ స్టిల్ హిజ్ వే ఆఫ్ ప్రజంటేషన్ అనేది ఇప్పటికీ స్టైలిష్ అండ్ యూనిక్ గా ఉంటుంది జిగర్ తాండ టూ టీజర్ చూసాక మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నారని అనిపిస్తుంది ఇంచుమించు ఇదే టైంలో ఇంకొక వచ్చిన డైరెక్టర్ శివన్ టూ థౌసండ్ ట్వెల్ లో పోడాపోటీతో డైరెక్టర్ గా డెబ్యూ చేసిన ఈయన టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో నానం రౌడీ తాన్ తో ఒక మంచి కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఈయన మోస్ట్లీ లవ్ స్టోరీస్ మీద కామెడీ టచ్ తీస్తారు బట్ ఈయన కామెడీ రాసే విధానం కొంచెం కొత్తగా ఉంటది ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా స్టైల్ ఆఫ్ కామెడీతో ఒక లైట్ హార్టెడ్ ఫీల్ తీసుకొస్తారు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అనిపిస్తా ఈయన సినిమాలు ఈయన కామెడీ స్టైల్ ఎంత యూనిక్ గా ఉందో ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు ఆయన కామెడీ అయితే ఇంకా కొద్దిగా వీ ఉంటుంది ప్రాబబ్లీ ఆ కామెడీ అందరికి ఎక్కదు కొంతమంది డార్క్ హ్యూమర్ అంటారు ఇంకొకరు క్రింజ్ అంటారు ఇంకొకరు ఒక్కొక్కరు ఒక అర్థం చేసుకుంటారు ఆ డైరెక్టర్ ఎవరో కాదు మన జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సనే అసలు గ్యాంగ్స్టర్స్ అందరూ తాల్ సినిమా సాంగ్కి డాన్స్ చేయడం ఎంత క్రేజీగా ట్రెండ్ అయితే దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి వర్మా ప్లేలిస్ట్ అని ఇప్పుడు మొత్తం అదే ట్రెండ్ అవుతుంది డాక్టర్ మూవీ వచ్చినప్పుడు కూడా ట్రైన్ ఫైట్ సీన్ కూడా ఇలానే ట్రెండ్ అయింది ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక యూనిక్ సెట్ పీసెస్ తీసుకొస్తారు నెల్సన్ అసలు ఇలా టూ థౌసండ్ టెన్లోనే లోనే సింబుతో ఒక మూవీతో డెబ్యూ చేయాలి కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల టూ థౌసండ్ ఎయిటీన్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది అప్పుడే కొలమావు కోకిలా డెబ్యూ ఇచ్చారు ఈ మూవీకి నయన్ గారిని ఒప్పించడానికి విఘ్నేష్ శివన్ గారి హెల్ప్ కూడా ఉందంటారు మొత్తానికి ఎలా కులమావు కోకిలతో లాంచ్ అయ్యారు అండ్ దట్ మూవీ బిక్ అ వెరీ బిగ్ హిట్ ఈ మూవీతో బ్రేక్ వచ్చిన ఇంకొక స్టార్ కమిడియన్ యోగి బాబు డాక్టర్ పెద్ద హిట్ అయిన బీస్ట్ మూవీ సరిగా ఆడకపోవడంతో ఈయన కెరియర్ పోతదేమో అనుకున్నారు అందరూ అండ్ ఈవెన్ రజనీ గారికి కూడా చాలా మంది చెప్పారంట డైరెక్టర్ ని మార్చేయండి అని చెప్పి చాలా మంది కాల్స్ వచ్చాయన్నారు కానీ రజనీ గారు నమ్మకంతో అలానే ఉంచేశారు అండ్ దాని రిజల్ట్ హీరో జైలర్ కలెక్షన్స్ తో చూపిస్తుంది ఆయన ప్రతి సినిమాలో యోగి బాబు గారికి ఒక మంచి హైలైట్ క్యారెక్టర్ అయితే ఇస్తారు ఈయనే కాదు యోగి బాబు గారి యాక్టింగ్ రేంజ్ని నెక్స్ట్ లెవెల్లో వాడుకున్న డైరెక్టర్ ఉన్నారు ఆయనే మెడో అశ్వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో మండేలా మూవీతో డెబ్యూ ఇచ్చారు అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యోగి బాబు పర్ఫార్మెన్సెస్ అనొచ్చు ఆల్సో యోగి బాబు గారి కామెడీకి అంత క్రేజ్ రావడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే యోగిబాబు అని మన కమిడియన్ సత్యగారి మీద కూడా ఒక వీడియో చేస్తున్నాం సో మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ కొట్టేసి ఆ వీడియో మిస్ కాకుండా కూడా అది కూడా చూసేయండి మీరు ఇంకా మెడోన్ అశ్విన్ సెకండ్ మూవీ అయిన మా వీరన్ కి రెస్పాన్స్ అద్దరిపోయింది ఓటీటీలో వచ్చాక ఇంకా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఈ సినిమాకి మన తెలుగు హీరోల్లో ఎయిటీస్ అండ్ నైన్టీస్ లో సినిమాలు చేసేవాళ్ళు బట్ సంభవ్ ఇప్పుడు మానేశారు ఒక సోషల్ ఇష్యూ ఒక పేదవాడి జీవితంలో ఉండే ఒక కష్టం దాన్ని ఎదుర్కోవడానికి ఎస్టాబ్లిష్మెంట్ కి అగైన్స్ట్ గా హీరో వెళ్తాడు అసలు మాస్ అనే వర్డ్ కి డెఫినేషన్ ఇది ఇప్పుడేమో ఈ లోవర్ మిడిల్ క్లాస్ స్ట్రగల్స్ కవర్ చేయకుండా జస్ట్ ఫైట్స్ అండ్ సాంగ్స్ పెట్టేసి చాలా మంది మాస్ సినిమాలు అనేస్తున్నారు ఎనీవేస్ మళ్ళీ ఆ ఒరిజినల్ మాస్ వైప్ తీసుకొచ్చారు మావీరన్ మూవీతో డెఫినెట్లీ ఆ డైరెక్టర్ టు లుక్అవుట్ ఫార్ ఇన్ ద ఫ్యూచర్ విజయ్ గారు లోకేష్ కనకరాజ్ అండ్ నెల్సన్ గారిని ఎలా నమ్మారో అజిత్ గారు కూడా ఇంకొక డైరెక్టర్ని అలానే నమ్మారు ఆయనే హెచ్ వినోద్ కార్తి గారి హీరోగా కాకి అనే సినిమా మన దగ్గర చాలా పెద్ద హిట్ అయింది చాలా మంది చూసే ఉంటారు మీలో ప్రాపర్ రీసెర్చ్ తో తీసిన సినిమా అనే ఫీలింగ్ వస్తుంది అది తీసింది వినోద్ గారే ట్వంటీ ఫోర్టీన్ లో సతురంగ మూవీతో డెబ్యూ ఇచ్చారు ఒక మంచి కాన్ మూవీ అనొచ్చు దీని తెలుగులో మన సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ అని కూడా రీమేక్ చేశారు ఇంకా పింక్ తమిళ్ రీమేక్ నేర్కొండ పర్వాయి కూడా ఈయన డైరెక్ట్ చేశారు అసలు పింక్ లాంటి ఒక స్టోరీని కమర్షియల్గా చేయడం కష్టం అనుకున్నారు అందరూ కానీ చేసి చూపించారు కానీ సమ్మో తర్వాత ఈయన నజిత్ కాంబోలో వచ్చిన వలిమాయ్ తునివు మిక్స్డ్ రివ్యూసే వచ్చాయి మేబీ వేరే స్టార్స్ తో తీస్తే స్టైల్ ఏమైనా చేంజ్ చేస్తారేమో అని చూడాలి నేను మర్చిపోలేదు రండి ఈయన అంత ఈజీగా ఎలా మర్చిపోగలని చెప్పండి మర్చిపోయే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు జస్ట్ ఒక ఫోర్ మంత్స్ లో లియో షూట్ చేసేసారు విక్రమ్ కూడా ఇలానే తక్కువ టైంలో అవగొట్టేశారు ఇప్పుడు ఇంత తక్కువ టైంలో తీసి కాంప్రమైజ్ అవుతారంటే అది కూడా కాదు ఈ సినిమాలు చాలా స్టైలిష్ గా ఉండడమే కాదు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మంచిగా హ్యాండిల్ చేస్తారు ఆయనే లోకేష్ కనకరాజ్ అసలు ఎంత ఫాస్ట్ గా తీయాలంటే ముందు రైటింగ్ మీద మంచి కమాండ్ ఉండాలి అది దీనికి బాగా ఉంది ఈయన సినిమాలు చూస్తే మనం ఎక్స్పెక్ట్ చేసేవచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుందని కమర్షియల్ టెంప్లెట్ అలానే ఉంటది కానీ సీన్స్ ని ప్రెజెంట్ చేసే విధానం అయితే చాలా క్రియేటివ్ గా ఉంటాయి మేబీ అందుకేనేమో ఎల్సియూ లాంటి పెద్ద యూనివర్సే క్రియేట్ చేయడానికి సిద్ధమైపోయారు మధ్యలో మాస్టర్ మూవీ అనుకున్నందుకు ఆడకపోయినా విజయ్ గారు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చారు అండ్ ఈసారి ఆ టీజర్స్ అండ్ ఆల్ చూస్తే టార్గెట్ మిస్ అవ్వరని అనిపిస్తుంది ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఇంకొక పర్ఫెక్ట్ కమర్షియల్ డైరెక్టర్ ఉన్నారు తమిళ వాళ్ళకి ఐనే అట్లీ రాజా రాణి లాంటి మూవీతో మనందరికీ దగ్గరైన ఆయన అక్కడ నుండి వరుసగా కమర్షియల్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు తెరి మెర్సెల్ బిగిల్ అన్న వరుసగా తలపతి గారితో కలిసి మూడు పెద్ద హిట్స్ ఇచ్చేశారు ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాధ్య అయిన ఖాన్తో జవాన్ మూవీ తీస్తున్నారు అండ్ హైప్ కూడా ఈ ప్రాజెక్ట్కి చాలా బాగుంది ఇప్పుడు మనం మెయిన్ డిస్కషన్ పాయింట్లో వద్దాం ఒకసారి వీళ్ళందరిలో కామన్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళ సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండడం ఏదో కొన్ని కామెడీ సీన్స్ పెట్టేసి ఫైట్స్ పెట్టేసి ఏదో ఒకటి చేసి లాగేద్దామని అనుకోరు ఐదర్ వాళ్ళ స్టోరీస్ లో వాళ్ళ క్యారెక్టర్స్ కి క్లియర్ గోల్స్ అయినా ఐడియాలజీస్ అయినా ఇస్తారు వారు ఐడియాలజీ పెట్టే స్టైల్ కాదంటే కమర్షియల్ మూవీస్ అయినా న్యూ వేలో ప్రజెంట్ చేస్తారు కానీ అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ తమిళ్ స్టార్ హీరోస్ వీళ్ళని నమ్మడం ఆ నమ్మకాన్ని వీళ్ళు మోస్ట్ నిలబెట్టుకోవడం మాస్టర్ ఫెయిల్ అయ్యాక కమల్ లాంటి స్టార్ నో చెప్పు ఉండొచ్చు కానీ చెప్పలేదు బీస్ట్ ఫెయిల్ అయ్యాక రజనీ గారు ఈజీగా డైరెక్టర్ని మార్చేసి ఉండొచ్చు కానీ మార్చలేదు డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వడం వాళ్ళకి తెలిస్తే ఆ ఫ్రీడమ్ని కరెక్ట్గా వాడుకోవడం ఆ డైరెక్టర్స్కి కూడా తెలుసు మేబీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండబట్టేనేమో తమిళ్ కమర్షియల్ సినిమా ఇస్ గోయింగ్ త్రూ అ గ్రేట్ ఫేజ్ ఎంత మంచి ఫేజ్ అంటే గౌతమ్ మేనన్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఆయన స్టైల్ కి టోటలీ డిఫరెంట్ ఉండే కమర్షియల్ మూవీ తీసినా కూడా అది హిట్ అయిపోయేంత ఫేజ్ లో ఉంది కానీ సాడ్ థింగ్ ఏంటంటే సమహవ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎందుకు మన దగ్గర కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది తెలుగు ఇండస్ట్రీలో కూడా సుమారుగా ఈ టైంలోనే కొత్త డైరెక్టర్స్ చాలా మంది వచ్చారు కొరటాల శివ గారు అనిల్ రావిపూడి పుడి నాగ తరుణ్ భాస్కర్ కేవీ అనుదీప్ వెంకటేష్ మహా వివేకాత్రియ శివ నిర్వాణ ఇలా ఒక గుడ్ సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు బట్ సమావ్ వీళ్ళలో అందరూ అనుకున్నంత ఫాస్ట్ గా ఏం తీయలేదు అండ్ స్టార్స్తో కూడా తీయలేదు కొరటాల గారు అండ్ రవిపూడి గారు స్టార్స్తో వర్క్ చేసి సిట్స్ కొట్టారు కానీ మిగతా వాళ్ళు ఎందుకు అది చేయలేకపోతున్నారు ఐడోన్ అసలు వీళ్ళు అప్రోచ్ అవ్వట్లేదా లేదా స్టార్స్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని బట్ ఆ సింక్ అయితే సంబంధం మన ఇండస్ట్రీలో ఇంకా రాలేదు ఐ నో వీ షుడ్ ఫోర్స్ ఎనీ వన్ ఫాస్ట్ గా చేయండి సినిమాలని అది దే ఓన్ డెసిషన్ అది బట్ ప్రొడ్యూసర్ షుడ్ నో టు ఫైన్ న్యూ టాలెంట్ ఫాస్ట్ అనిపిస్తుంది ఒకసారి ప్రీవియస్ జనరేషన్ కమర్షియల్ డైరెక్టర్ స్పీక్ అయిపోయాక కొత్త జనరేషన్ డైరెక్టర్ సంభవం ఆ లెవెల్ రీచ్ కాలేకపోతున్నారు ఐనో ఫ్యూచర్లో ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని లైనప్ ఉన్నాయి షోర్ మన దగ్గర కూడా హిట్ మూవీస్ అయితే ఉన్నాయి బట్ ఇండస్ట్రీ వైడ్ ట్రెండ్ లా అయితే రిఫ్లెక్ట్ కాలేదు ఇండివిజువల్ అచీవ్మెంట్ లానే ఉన్నాయి ఐ విష్ మేబీ ఫ్యూచర్లో అయినా మనలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ టీమ్ థైవ్యూ